ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అద్దంకి దయాకర్ అలిగారా? పదవుల విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు ఆయన హాజరు కాకపోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటోన్మెంట్ టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు అద్దంకిని కాంగ్రెస్ కావాలనే దూరం పెడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ అద్దంకి అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆయన అభిమానులు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉండి పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలలు గడుస్తున్నా ఏ పదవి రాకపోవడం ఏంటని మండిపడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ తనకే వస్తుందని అద్దంకి భావించారు. కానీ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీగణేష్ పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయనకు మళ్లీ నిరాశే మిగిలింది. గతంలో కూడా కాంగ్రెస్ అద్దంకి దయాకర్ కు చాలాసార్లు హ్యాండ్ ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అద్దంకి తుంగతుర్తి టికెట్ ఆశించగా మందుల సామ్యుల్ కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. తర్వాత ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో బల్మూరి వెంకటేష్, మహేష్ కుమార్ గౌడ్కు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించగా ఆయనకు చివరకు నిరాశే మిగిలింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అద్దంకి దయాకర్ అలిగినట్లు ప్రచారం జరుగుతుంది, ఫుల్ అప్డేట్స్ ఏంటి దీనిపై? పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా కూడా అద్దంకి దయాకర్ కు ఎలాంటి పదవి కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా అద్దంకి దయాకర్ కు ఎలాంటి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారనే వార్తలు ఎప్పటి నుంచో కూడా చక్కర్లు తిరుగుతున్న నేపథ్యంలో రీసెంట్గా కంటోన్మెంట్ నుంచి ఆయన పోటీ చేస్తారనే వార్త కూడా చర్చకొచ్చింది. అయితే లాస్యానందిత మరణం తర్వాత కంటోన్మెంట్లో అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, ఈసారైనా ఆదుకుంటుంది అనే చర్చ కూడా వచ్చింది. దాని తర్వాత కొన్ని అనూహ్య పరిమాణాలు బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీగణేష్ పోటీ చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి శ్రీగణేష్ పోటీ చేశారు. రీసెంట్గా ఆయన 3 రోజుల క్రితమే పార్టీలో జాయిన్ అయ్యాడు. దీంతో శ్రీగణేష్కి కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అద్దంకి దయాకర్ కావచ్చు, అద్దంకి దయాకర్కి సంబంధించిన అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 100 రోజులు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి, అయినా కూడా దయాకర్కు ఎలాంటి పదవులు రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారని కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది. పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆయన గతంలో తుంగతుర్తి నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించిండు. తుంగతుర్తిలో మందుల సామెల్కి అక్కడ టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాని తర్వాత ఎమ్మెల్సీ బరిలో కూడా ఆయన ఉండబోతున్నాడు, ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారనే చర్చ కూడా వచ్చింది. దాని తర్వాత కొన్ని అనువాయ పరిమాణాలు బల్మూరి వెంకట కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇద్దరు కూడా ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఒకనొక దశలో రీసెంట్గా కూడా వరంగల్ లోక్సభ బరిలో అద్దంకి దయాకర్ ఉండబోతున్నాడనే చర్చ కూడా వచ్చింది. దాని తర్వాత అక్కడ కూడా కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ ద్వారా వరంగల్ కూడా వేరే పార్టీ వాళ్ళు అంటే కడియం కావ్యకి అక్కడ టికెట్ ఖరారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దంకి దయాకర్కి వేరే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా అయిపోయినాయి, ఎమ్మెల్సీ అయిపోయినాయి, లోక్సభ అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయింది. సో మరి ఆయనకి ఎలాంటి పదవి కట్టబెట్టబడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే దానిపై పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. కానీ అద్దంకి దయాకర్ కావచ్చు, వాళ్ళ అభిమానులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన అత్యంత అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో పాదయాత్రలు కావచ్చు, రేవంత్ రెడ్డి వెన్నంటే ఆయన నడిచిండు. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా కూడా ఆయనకు పేరుంది. కానీ ఇక్కడ నల్గొండకు వచ్చేసరికి కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారు అద్దంకి దయాకర్ని, పదవి రాకుండా చేస్తున్నాడనే ఆరోపణలు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కంటోన్మెంటు టికెట్ ఇవ్వకపోవడంతో ఈ ఊహాగానాలన్నీ కూడా నిజమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది, నిజమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్దంకి దయాకర్ కూడా నిన్న జరిగినటువంటి తుక్కుగూడ జనజాతర సభలో కూడా ఆయన హాజరు కాలేదు.
అది ఏఐసిసి మేనిఫెస్టో అక్కడ విడుదల చేశారు. మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఏఐసిసి పెద్దలు కీలకంగా ఉన్న పరిస్థితి. అయినా కూడా అద్దంకి దయాకర్ అక్కడ తుక్కు కూడా సభలో కనపడలేదు. ఇవన్నీ కూడా పొలిటికల్ ఈక్వేషన్లో భాగంగా జరుగుతున్నటువంటి చర్చ జరుగుతూ ఉందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా అద్దంకి దయాకర్కి ఎలాంటి పదవి కూడా రాలేదు. మరి రానున్న భవిష్యత్తులో ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారా లేదా అనే అంశాల గురించి అయితే చర్చ జరుగుతూ ఉంది. ఇటు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మూడు అంటే ఎమ్మెల్సీ ఇస్తారని ఒక చర్చ జరిగింది, వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ఒక చర్చ జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే కంటోన్మెంట్ వరకు ఎక్కడ కూడా అద్దంకి పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీ లేదు అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. చూడాలి అద్దంకి అభిమానులు మరి వెయిట్ చేస్తారా లేదా లేకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పార్టీలో ఉంటాడా లేదా అనే చర్చ అయితే జరుగుతూ ఉంది.